లాక్డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రతి ఒక్కరూ సాయం చేయాలన్నారు మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా కీసర మండలం చిరియాల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 మంది పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు మంత్రి. మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు గ్రామంలో పేదలకు బియ్యం, నిత్యావసరాలు అందజేయాలని కోరారు. రోజు కూలీలు చేసుకునే కార్మికులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా రికార్డే రొక్కాడని పరిస్థితిలో వాళ్ళకు ఉన్నది కాబట్టి సడన్ గా లాక్అవుట్ అయ్యి వాళ్ళందరికీ కూడా భోజనాలకు, అన్న పైసలకు, డబ్బులకు, అన్ని రకాల కూడా ఉపాధికి కోల్పోయింది కాబట్టి వాళ్ళను ఆదుకునే బాధ్యత మనందరికీ ఉన్నది. మీరందరూ కూడా తప్పకుండా మన మన గ్రామాలలో ఎవ్వరికి కూడా ఉపాసం ఉండొద్దు. తప్పకుండా బియ్యం కానీ, పప్పులు కానీ, నూనె కానీ, కూరగాయలు కానీ, లేకపోతే రోజు మధ్యాహ్నం భోజనం కానీ ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం చేయాలి. మీరందరూ కూడా దయచేసి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, బ్యాంక్ చైర్మన్లకు, బ్యాంక్ డైరెక్టర్లకు వీళ్ళందరూ కూడా మన మీద చెప్తున్నా. ఎందుకంటే ఇది ఒక గొప్ప విపత్తు, ఇది పెద్ద విపత్తు. మనం మన జీవితంలో చూడే చూడబోమున పార్లమెంట్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాల ప్రకారం మనం ఇంట్లోనే ఉండాలి. మనం కొన్ని దినాలు ఇంకొక 15 రోజులు మనం ఇంట్లో ఉంటే తప్పకుండా ఈ కరోనా వ్యాధిని మనం తప్పకుండా మనం పారిపోతాం.